దళితుల ఆర్థిక స్వావలంబన సాధికారితే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తుందని నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి హుజూరాబాద్ నియోజకవర్గం ఇందిరానగర్ లో జరిగే సీఎం కేసీఆర్ సభకు పెద్ద ఎత్తున దళితులు దళిత ప్రజాప్రతినిధులు బయలుదేరిన ప్రత్యేక వాహనాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. దళిత బంధు పథకం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయని సంచలనాత్మక పథకంగా ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాల మాదిరిగానే దళిత బంధు పథకం కూడా 100% సక్సెస్ అవుతుందని, ఇందులో ఎటువంటి అనుమానాలకు తావులేదన్నారు. కేసీఆర్ వినూత్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ముచ్చటలు పడుతున్న ప్రతిపక్షాలు అవాకులు చవాకులు పేలుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, వైస్ చైర్మన్ కుర్రా విష్ణు, మార్కెట్ కమిటీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు బల్లెం అయోధ్యం, పత్తిపాటి నవాబ్, సాధినేని శ్రీనివాసరావు, గోవిందరెడ్డి, మన్నం శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ రవీంద్ర నాయక్, టీఆర్ఎస్వి రాష్ట కార్యదర్శి షోయబ్ తదితరులు పాల్గొన్నారు. ఆస్కర్ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.